పేరుబాబు గారు, అలాగే మనొక చిరకాల మిత్రులు బాబ్జీ గారు, మానేపల్లి బాబ్జీ గారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చేశారు చాలా సమర్థవంతంగా. వీరిద్దరూ కూడా ఇవాళ ఏఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి సరే నలుగురికి మేలు చేసే పదవి ఇచ్చేది కదా, నలుగురికి మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశంతో పేరుబాబు గారు అలా ఉండడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే పేరుకి పదవి ఇచ్చారు కానీ నలుగురు ఉపయోగపడలేకపోతా ఉన్నాడు ఆయన. దాని మీద ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సరే ప్రభుత్వం నుంచి ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరికీ కూడా మంచి చేయాలి, ఆ మంచి చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు కానీ తగిన సపోర్ట్ ప్రభుత్వం నుంచి లేదు. అలాగే ఈ మధ్యకాలంలో గుళ్ళోకి వెళ్ళి కూడా బ్రాహ్మణులు కొట్టేసే పరిస్థితి వచ్చింది, అర్చకులు కొట్టేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో కొనసాగలేక బాబ్జీ గారు, అలాగే పేరుబాబు గారు వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు, వారిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరి ప్రజలకి ఏదో న్యాయం చేయగలుగుతాం ఇందులో అయితే ఒక నమ్మకంతో ఇవాళ ఈ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన ముందు ముందు కాలంలో అందరికీ కూడా ఆదర్శం అవుతాడని చెప్పి నమ్మి వారు ఇవాళ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నేను గౌరవనీయ శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకు నచ్చి వారు స్థాపించిన జనసేన పార్టీలో కూటమి అభ్యర్థిగా ఉన్న జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయిన పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జనసేకర్ నాయక్ పార్టీ విజయం కోసం పనిచేయడం జనసేన పార్టీలో చేరడం జరిగింది అని ఈ మీడియాముఖంగా తెలియజేసుకొని ఉన్నాను. నేను 1988 నుండి 2012 వరకు అనగా 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అప్పుడు శ్రీ పంతం నానాజీ గారు మేము చాలా పేదలకు ఉపయోగపడే పనులు, నిరుపేదలకు ఉపయోగపడే పనులు చేశాం. అప్పుడు మా మంచి మిత్రులు స్నేహితులు ఆయన పంతం నానాజీ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుండి పార్టీలో జాయిన్ అయి పార్టీ కోసం పనిచేస్తూ 2013 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్లోను, 2014లో సార్వత్రిక ఎన్నికల్లోను, 2019లో సార్వత్రిక ఎన్నికల్లోను పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది. 2019లో స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం జరిగింది. పార్టీకి నేను పనిచేసిన సేవలను గుర్తించి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు నాకు 2023లో అనగా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత నాకు ఏపీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు చేద్దామని భావించి పదవి స్వీకరించినాను. అయితే దురదృష్టవశాత్తు కార్పొరేషన్కు ప్రభుత్వం నయా పైసా కూడా కేటాయించలేదు. నిరుపేద బ్రాహ్మణులకు నేను ఏ విధమైన సహాయము కార్పొరేషన్ ద్వారా చేయలేకపోయినాను. కారణం, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందవలసిన గరుడా పథకం తప్ప మరి ఏ ఇతర పథకములు అమలులో కాకపోవడం, నిలిపివేయడం, నిధులనే కేటాయించకపోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు ఏ విధమైన సహాయము చేయలేకపోయినాను. రాష్ట్రంలో అందరికీ ఇచ్చినట్టుగానే అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ పింఛన్ కనుక, విద్యాదీవెన, వసతీవెన వంటి బ్రాహ్మణ పథకాలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు అవి కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ కోటాలో చూపించడం ఎంతవరకు భావ్యం అని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించడం ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా 280 కోట్ల రూపాయలు నిరుపేద బ్రాహ్మణులకు అందించడం జరిగినది. అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా గత ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది. కానీ ఈ సంక్షేమ పథకాలలోనే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కూడా చేర్చి బ్రాహ్మణులకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఇష్టత లేక మొన్నటి రోజునే నేను పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ రోజున నా మిత్రులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషి పంతం నానాజీ, పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగినది. జనసైనికుడిగా జనసేన పార్టీ విజయం కోసం మరియు
కూటమి విజయం కోసం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పంతం నానాజీ గారి విజయానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని, అదేవిధంగా శ్రీ కొణిదల పొన్ను కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆశయాలకు కట్టుబడి పార్టీలో కొనసాగుతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.